పగలు లేక రాత్రి ఉంటుందా రైతన్న లేని తల్లి ఉంటుందా ఒక్క క్షణమైన ఎడవాసి ఉంటరా ఆ పగలు రాత్రి వేరైతే రోజు గడవదు తల్లికి రైతన్న దూరమైతే మన పూట గడవదు ప్రపంచానికి ఊపిరివి ఓ రైతన్నా పోతే మా బతుకెట్లన్నా సృష్టికి మెతుకెట్లన్నా మా బతుకెట్లన్నా సృష్టికి మెతుకెట్లన్నా రైతన్న నువ్వు సల్లగ ఉంటేనే ఈ ప్రజలు బాగుంటారు నువ్వు లేకపోతే ఈ సమాజము ఈ ప్రపంచము ఆదయ్యా అని చెప్పుకుంటాం మరి ఏపీల సీఎం జలగయ్యకు ఈ రైతుల మీద సోయి ఎందుకు లేదన్నట్టు అసలు ఆ రైతులకు ఏం కష్టం వచ్చిందో అరుచుకుందాం పారి బిడ్డదారా అయ్యయ్యో ఏపీ రైతన్నల ఘాచారము ఆమ్దము శట్టే కానీ బిడ్డ బతకదు అన్నట్టే తయారైందడను రా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తూరు మాలపాడు గ్రామాలలో నీళ్లు రాక నెరలు పట్టి పొట్టకొచ్చిన పంట చేను ఆగానికి వచ్చిందని అఘోరిస్తారు అన్నదాతలు ఎకరానికి ముప్పై వేల పెట్టుబడి పెట్టి వంద ఎకరాల రైతన్నలు రోడ్డున పడే కాలం వచ్చిందిరా అయ్యో లచ్చల కొద్దిగా పెట్టుబడి పెట్టి వరిసేరు ఎండిపోతుంటే పానం తరుక్కపోయి గుళ్ళల ద్వారా ఇంజన్ల ద్వారా వారానికి వెయ్యి రూపాయల ఖర్చు పెట్టి నీరు తోడుకుందామన్నా కూడా సరిపడా నీళ్లు రాగా బిక్క వేసి దిక్కులు చూస్తున్నారు రైతు అన్నారు మేము నారేసి నెల నలభై రోజులు వచ్చింది సారు మాకు నారేసి పది రోజులు ఇచ్చింది సార్ కాళ్ళకి కింద నీరు అప్పటికాంచి కిందకి మాకు అసలు నీరు సార్ తోడించుకుంటున్నాం సారు వారానికే వెయ్యి రూపాయలు వచ్చింది సార్ ఆయిల్కి డీజిల్కి మళ్ళీ తోడినందుకు వాళ్ళకి వేరేగా ఇవ్వాలండి ఆ మోటార్లకి ఆయన మాకు చివరికి అసలు నీరు రావట్లేదండి ఫస్ట్లో వచ్చిన సారో అప్పుడు పెట్టుబడి ఎక్కడ మా పేర్లు పడుతు పెట్టుబడి టిష్టం సారు మూడు ధరలు పిండి అయిపోయిన సారు ఏసీ పిండి పుడిగా సార్ ఇంకా ఖరీదు చేసేసారు కరగలేదు తోడించి జల్లామండి సారు మోటార్ వినిపోతుంది సార్ మీరు దయించి తండ్రి మీరు అందరూ దయించి ప్రభుత్వం దయించి అధికారులు దయించి మాకు చివరికి నీరు పంపిణట్టు అయితే మేము పండించుకుంటాం సార్ లేకపోతే మేము అప్పులైపోయి చెప్పించి మా మా వల్ల ఏమవు సార్ మీ అందరూ మమ్మీ తగ్గ కనిపించి నీరు వల్ల కోరుతున్నాం సార్ ఓ జరగయ్యా రైతన్న గుండె ఎంత గోసం ఉందో అర్థం చేసుకున్నావా సారు ఇగో రైతు ఇవ్వమంటుండో ఈ జర కొత్తూరు శివారు మాలపాడు గ్రామం మాకు సుమారు వంద ఎకరం ఈ బోది మీద వంద ఎకరం ఉంది కానీ కొత్తూరు నుంచి పత్రపూడి నుంచి ఈ కొత్తూరు వచ్చిన కొత్తూరు శివారు మాలపాటు వచ్చినప్పటికీ అసలు మాకు నీరు రావట్లేదు ఎందుచేత అంటే అధికారులు సరిగ్గా పట్టించకపోవడం వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది ఎందుకంటే పిండి రేట్లు ఇవన్నీ చూసుకుంటే మేము ఈ చేలు ఓడాలా అలా వదిలేయాలా ఊడిసిన చేలు అనేది చాలా బాధాకరంగా ఉంది వేసిన పిండి చేలోనే ఉండిపోతుంది ఎక్కడ వేసిన పిండి అక్కడే ఉండిపోతుంది ఎందు చేత కారణం అంటే నీరు లేక అది కరక్కుండగా అక్కడే ఉండిపోతుంది కనుక అధికారులు స్పందించి మాకు కిందకి నీరు వచ్చినా చేయాలి మరి పెద్దవా నీళ్ళు రాక మా పొలం ఏమి నాయకులకు చెప్పిన ఆవే కనుక మేము మినిస్టర్ గారికి ఇచ్చాము కాగితాలు మన ఇరిగేషన్ ఆఫీసర్లకు ఇచ్చాము కాగితాలు కానీ ఎవరో పట్టించుకోలేదు కనుక ఇప్పుడుకైనా స్పందించి మాకు వందకరానికి నీరు ఇప్పించి మా రైతులను ఆదుకుంటారని ఇన్నావా ఓ జరగయ్యా ఇరిగేషన్ అధికారులు మన నాయకుల పనితీరు ఎంత ముద్దుకుందో చూశావా ఆ రైతుల పాపం ఎందుకు మెడ దుట్టుకుంటున్నావా అయ్యా నువ్వు ఓ జర నీళ్ళు ఇచ్చి పుణ్యం కట్టుకుని రైతులను ఆదుకోసారు ఇక లేకపోతే రైతులు తిరగబడితే ఏమైతుందో కథ ఎరికే కదా